నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వల్ల పెరిగిన విద్యుత్ వినియోగం, అయినా కొరత లేకుండా చర్యలు, ఏలూరులో స్పష్టం చేసిన విద్యుత్ శాఖ ఎస్సీ జనార్దన్ రావు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, నాడు నేడు ద్వారా మంచి ప్రగతి వెల్లడించిన ఏలూరు పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రభాస్కర్ రెడ్డి. తణుకు నియోజకవర్గంలో ద్విచక్ర వాహనంపై కర్ఫ్యూను పరిశీలించిన ఎమ్మెల్యే కారుమురి, భయం లేకుండా తిరుగుతున్న వారికి క్లాసులు. తణుకులో తాజాగా 27 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు, వివరించిన ప్రభుత్వ వైద్యులు. అన్ని జిల్లాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయడం అభినందనీయం, పేర్కొన్న తణుకు పారిశ్రామికవేత్త రవీంద్రనాథ్. కరోనా బాధితులకు తణుకులో నిత్యావసరాలు అందించిన సంస్థలు, వ్యక్తులు మానవత్వం చాటిన దాతలు. టీపీగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ యూనిట్తో కూడిన బస్సును అందించిన బత్తిన ఫౌండేషన్, దాత ఆదర్శాన్ని ప్రశంసించిన స్థానిక ప్రజలు. 31వ తేదీన అమలాపురం మెడికల్ కళాశాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన, ప్రకటించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్. ప్రజల జాగ్రత్త వల్లే కరోనాకు కళ్ళం సాధ్యం, సూచించిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఇళ్ల వద్దనే ఉండటం వల్ల ఈ వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ ఎస్సీ బి జనార్దన్ రావు తెలిపారు. ఏలూరులోని విద్యుత్ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని జనార్దన్ రావు చెప్పారు. కోవిడ్ వైరస్ ను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్స్, కేర్ సెంటర్స్ వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. అలాగే తమ సిబ్బంది కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని జనార్దన్ రావు వివరించారు. సుమారుగా 1300 మెగావాట్ల కెపాసిటీలో మనకి విద్యుత్ సరఫరా జరుగుతుంది. మ్యాక్సిమం డిమాండ్ 1300 మెగావాట్ల వరకు మనకి అవసరం పడుతుంది. ఇప్పటివరకు ఈ వ్యవసాయ విద్యుత్ సరఫరా అంతా కూడాను రబీ సీజన్కి, అలాగే టొబాకో సీజన్కి, ఈ మొక్కజొన్న ఈ సీజన్లో ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చాయి. సక్సెస్ఫుల్గా జిల్లా అంతా కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయగలిగాం. అలాగే ఎక్వైరే కానీ, ఇంకా గృహ అవసరాలు కానీ, వాణిజ్య అవసరాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, మొత్తం అందరికీ కూడాను ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు కార్యక్రమం ద్వారా సుందరీకరిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి చంద్రభాస్కర్ రెడ్డి చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 విడతలుగా పనులు చేపడతామని అన్నారు. మొదటి విడతలో చేపట్టిన 1082 పాఠశాలల్లో పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని ఆయన తెలిపారు. అలాగే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత 2వ విడతలో మరికొన్ని పాఠశాలల్లో పనులు చేపడతామని ఆయన అన్నారు. ముఖ్యంగా అన్ని స్కూల్స్ను అప్గ్రేడ్ చేయడానికి, అంటే మరింత సౌకర్యంగా సుందరంగా తయారు చేయడానికి చేపట్టిన ప్రోగ్రాము. దీంట్లో 3 ఫేజులుగా గవర్నమెంట్ చేస్తూ ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్లో 1082 స్కూల్స్ టేకప్ చేశాము. మొత్తం 9 కాంపనెంట్స్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో 582 స్కూల్స్ మా డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాము. ఈ విధంగా ఈ నెల ఆఖరకు మొత్తం అన్ని స్కూల్స్ మనకు 1082 స్కూల్స్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ ఉంది. కంప్లీట్ అయిపోతాయి కూడాను మనకు. ఈ కోవిడ్ తర్వాత మళ్ళీ మనకు స్కూల్ మొదలయ్యే రోజుకు కొత్త స్కూల్స్ తయారైపోయేసి మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదంగా ఉంటాయి మన పిల్లలకందరికీ. కొత్త అకాడమిక్ ఇయర్ కొత్త స్కూల్స్లో స్టార్ట్ అవుతాయి వాళ్ళకందరికీ. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న కర్ఫ్యూను ఎమ్మెల్యే కారుమురి వెంకట నాగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై పర్యటించి పరిశీలించారు. నిబంధనలు ఉన్నప్పటికీ పలుచోట్ల బయటకు వచ్చిన వారిని మందలించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న శక్తివంతమైన మహమ్మారి ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఆషామాషీగా ఉంటే సాధ్యం కాదని అన్నారు. కొన్నాళ్లు ఇళ్లకే పరిమితమైతే గానీ అది దూరం కాదని అన్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని ప్రజలకు కారుమూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. Thank you.
లాక్డౌన్ విషయంలో అత్తిలి మండలంలో బురదాలపాలెం, అత్తిలి, కేసందరగట్టు అన్నీ తిరగటం జరిగింది. చాలా కంట్రోల్గా బాగానే చేస్తూ ఉన్నారు, బాగుంది. అలాగే రేలంగి, ఏల్పూరు, వీరభద్రపురం తణుకు టౌన్ కూడా ఇప్పుడు చూడటం జరిగింది. ప్రజలే స్వచ్ఛందంగా బయటకు రాకుండా బాగానే చేస్తున్నారు. కానీ అక్కడక్కడ కుర్రాళ్ళు కొంతమంది పని లేకపోయినా వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది వాళ్ళని కూడా వారించటం చెప్పటం జరిగింది. మీ మంచి కోసమే బాబు, మీ ఇంటికాడ వాళ్ళని గుర్తుపెట్టుకోండి, మీరు బయట తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఏదైతే మాస్కులు అవి కూడా బాగానే ధరిస్తున్నారు, కానీ ఇంకా బయట తిరిగే విషయంలో కొంత అలసత్వం వహిస్తున్నారు. దాన్ని తల్లిదండ్రులు బాధ్యతగా వహించి వీళ్ళని బయటికి రానివ్వకుండా చూసుకోవాలని తల్లిదండ్రులను ప్రత్యేకంగా కోరుతున్నాను. అచేత ఇవాళ మనం నిర్బంధం చేసుకుని మనమే అవసరస్ట్ చేసుకుని మనమే హౌస్లో ఉండి నాకు తెలిసి ఒక్కొక్క 10-15 రోజులు మనం కాపాడుకోగలిగితే చాలామంది బయటపడతామని, ఇవాళ చాలామంది ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల మ్యాక్సిమం కవర్ అయ్యి తగ్గుముఖం పట్టింది, ఇంకా బాగా తగ్గాలంటే ఇంకొంచెం బాధ్యతగా ప్రతి ఒక్కరు వ్యవహరించాలని మీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని కోరుతా ఉంటున్నాను, వేడుకుంటున్నాను. అందరూ కూడా హౌస్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తణుకు పట్టణంలో 27 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు శనివారం తెలిపారు. అలాగే 1850 మందికి కోవాక్సిన్ సెకండ్ డోసును వేసినట్లు ఆయన చెప్పారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న సందర్భాన్ని అందరూ అర్థం చేసుకుని కోవిడ్ నియమాలను పాటించాలని పునరుద్ఘాటించారు. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాల్లో 16 హెల్త్ హబ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించడం అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ సలహా మండలి సభ్యులు, తణుకు పారిశ్రామికవేత్త వంకర రవీంద్రనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం మరింత ఆనందంగా ఉందని అన్నారు. ముందు చూపుతో ప్రజా అవసరాలను గుర్తించినట్లు స్పష్టమవుతుందని వంకర రవీంద్రనాథ్ పేర్కొన్నారు. దీనివల్ల అత్యున్నత వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో 16 మెడికల్ హబ్లు పెట్టాలి అనే నిర్ణయం చాలా హర్షణీయం. మరి ఈ నిర్ణయం మూలంగా చాలామంది రాష్ట్రంలో అందరికీ ఉపయోగపడుతుంది. మంచి హెల్త్ సెంటర్స్ ఇక్కడ వస్తాయి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇలాంటి హెల్త్ సెంటర్ రావడం మూలంగా ఇక్కడ పేషెంట్స్ సుదీర ప్రాంతానికి వెళ్ళనవసరం లేకుండా ఏ జిల్లాలో ఆ జిల్లాలోనే వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇలాంటి మహమ్మారి ఏదైనా వచ్చినా సరే ఒకేసారి మెడికల్ సెంటర్స్ అన్నీ అందుబాటులో ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండేటటువంటి సెంటర్స్ ఉండడం మూలంగా ఎటువంటి ఉపద్రవాన్నైనా మనం ఈజీగా హ్యాండిల్ చేసేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. మరి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం అంతా జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారి విజృంభించడంతో కోర్టు కార్యకలాపాలు స్తంభించిన కారణంగా వృత్తి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాద గుమస్తాలకు, న్యాయవాదులకు సహాయం చేసేందుకు దాతలైన న్యాయవాదుల నుంచి బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి తిరే సత్యనారాయణరాజు సేకరించిన విరాళాలతో కొనుగోలు చేసిన 11 రకాల నిత్యావసరాలు బియ్యాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎంఎస్ కుమార్ మాట్లాడుతూ నిర్వాహకులను, దాతలను అభినందించారు. మరియు కొంతమంది న్యాయవాదులకి కూడా విరాళాలు ఇచ్చి ఈ కరోనా టైంలో వారికి సహకరించిన దాతలకు మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం చేసినప్పుడు కూడా మనకు కొంతమంది సీనియర్లతో అడిగి కొద్దిగా ఎక్కువ మంది చేసుకుని ఉంటే ఇంకా అందంగా ఉండదు. కానీ ఇప్పుడు కూడా చాలా మంచి హృదయంతో రాజు గతంలోనూ ఇలాగే మొదలుపెట్టాడు, ఇది ఈరోజు కూడా ఇలాగే మొదలుపెట్టాడు. కాబట్టి రాజు కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ముఖ్యంగా ఇందులో
ఈ దాతలు విరాళాలు ఇచ్చిన దాతలు ఈ రోజున సుమారు ఒక 20 మందికి మనం బియ్యమవుతేనో పప్పు అవుతేనో ఏమవుతానో కిరాణా బట్టి మొత్తం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాతలకి ఈ దాతలకు దగ్గర తిరిగిన మాజీ సెక్రటరీ రాజుగారికి ఈ కార్యక్రమంలో ప్రస్తుత కార్యదర్శి నక్క అజయ్ కుమార్ తో పాటు పలువురు న్యాయవాదులు న్యాయ గుమస్తాలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.